సమాజంలో యువతకు తమ వంతుగా సేవలు అందించేందుకు యంగ్ మైండ్స్ చేసిన కృషి ప్రశంసనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ లో గల ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యంగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టర్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగాను, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు విశిష్ట అతిథులుగాను, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు బోళ్ళ కృష్ణమోహన్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా యంగ్ మైండ్ సంస్థ సభ్యులు, మాజీ సైనికులు అతిథుల సమక్షంతో రక్తదానం చేశారు. అదేవిధంగా దేశ సరిహద్దులలో సేవలు అందించిన మాజీ సైనిక అధికారులను, ఆహారం పండించే రైతులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపేందుకు పోటీ పరీక్షలకు అవసరమైన గైడెన్స్ కోచింగ్ ను అందించేందుకు యంగ్ మైండ్స్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ మైండ్ సంస్థ గౌరవ అధ్యక్షులు నరాల కృష్ణకుమార్, జనరల్ సెక్రటరీ దొడ్డిపట్ల బాపిరాజు, ట్రెజరర్ కంచుమర్తి కామేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ పడాల ఏడుకొండలు, కాంపిటేటివ్ సెల్ బొజ్జ మంగారావు, జాయింట్ సెక్రటరీ కంచుమర్తి రామకృష్ణ, పలువురు నగర ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిఫెన్స్ అండ్ ఫార్మర్స్ రిలేటెడ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పార్టిసిపేట్ చేయడం ప్రోగ్రామ్ లోని చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద పీపుల్ హూమ్ వి షుడ్ ఆల్వేస్ రిమైండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంటున్నాము అంటే ఇట్ ఇస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ ఆల్ ద డిఫెన్స్ పీపుల్ ఎవరైతే మనల్ని అంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారో, బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ మనం ఈ రోజు ఇంత ఆనందంగా ఇంత హ్యాపీగా అనేది బ్రతుకుతున్నాం. అలాగే మనం రోజు హెల్దీగా ఉంటున్నాము అంటే కారణం ఆల్ ద ఫార్మర్స్, వాళ్ళ వల్ల మాత్రమే మనం ఇంత హెల్దీగా ఇంత హ్యాపీగా ఉంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఫార్మర్స్ అండ్ ఆల్సో ఆల్ ద డిఫెన్స్ పీపుల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అలాగే యంగ్ మైండ్స్, సో పేర్లోనే చాలా వైబ్రెంట్ గా ఉండదండి యంగ్ మైండ్స్ అనేది. సో సర్వీస్ చేయడం అనేది ఏంటి అంటే చాలా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. కొన్ని స్టార్ట్ అవుతుంటాయి, కొన్ని స్టాప్ అవుతుంటాయి, కొన్ని కంటిన్యూ అవుతుంటాయి. కానీ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసేది ఎవరు అంటే టీచర్స్. ఒక డాక్టర్ అవనివ్వండి, ఒక ఐటీ అవనివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు ఎర్న్ చేసి వాళ్ళు ఉంటుంటారు. కానీ టీచర్స్ మాత్రం ఏంటి అంటే దే క్రియేట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొఫెషన్స్. అటువంటి వాళ్ళందరూ కూడా కలిసి యంగ్ మైండ్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ రియలీ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. బికాస్ నాట్ జస్ట్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ లోనే కాకుండా క్లాస్ రూమ్ బయట సమాజాన్ని కూడా వాళ్ళందరినీ కూడా మేల్కొల్పాలి, సర్వీస్ అనేది అందించాలి అనే థాట్ రావడం, దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి రావడం అనేది ఇట్స్ రియలీ అ గ్రేట్ అండ్ అ వండర్ఫుల్ థింగ్. సో ఐ రియలీ థ్యాంక్ ఫర్ గివింగ్ సర్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సుమారు 200 సంవత్సరాలు పాలించినటువంటి ఇతర దేశస్తుల్ని, ముఖ్యంగా బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ప్రాణాలు త్యాగం చేసి ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని దోచుకుపోతున్నారు, ఈ దేశం అభివృద్ధి చెందట్లేదు, ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే మనకు మనం పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం సంపాదించుకున్నారు. 78వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ మన దేశం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందుతూనే ఉందా? దీనికి కారణం ఏంటి? ఎవరు ఆఫ్ చేస్తున్నారు మన అభివృద్ధిని? ఎవరు ఆఫ్ చేస్తున్నారు? ఇతర దేశస్తులు ఎవరు మనల్ని ఆఫ్ చేయట్లేదే? ఇతర దేశాల ప్రజలు మన మీద లేవే? మరి మనకి మనం పరిపాలించుకుంటూ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ మన అభివృద్ధి చెందుతున్న దేశము అని చెప్పుకుంటున్నాం, కానీ అభివృద్ధి చెందిన దేశంగా మనం పరిగణించట్లేదు. దీనికి కారణం ఒకటే నేను భావిస్తాను. మనకున్నటువంటి ఈవేళ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ రాజనీతజ్ఞులు లేరు. అంటే మనకి పొలిటీషియన్స్ ఉన్నారు,
స్టేట్స్మెన్ లేరు. పొలిటీషియన్ అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే అర్థం ఏంటంటే యూ విల్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్లో ఎలా నెగ్గాలని ఆలోచించేవాడే రాజకీయ నాయకుడు. అలా కాకుండా రాబోయే తరాన్ని మనం మార్చాలి అనుకునేవాడే రాజనీతజ్ఞ. మనకు తెలిసిందే విద్య, మనకు తెలిసిందే ఇది అన్న దశలో విద్యార్థులు కూడా వెళ్ళిపోతా ఉంది. ఎవరు పంచుకునేవారు ఈ స్కూల్లో, స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ విద్యలా ఉంది అది తెలుసుకునేవారు. అవి మీరు మీ వల్ల మీరు క్రియేటివిటీ తీసుకొస్తే ఖచ్చితంగా క్రియేటివిటీలో త్వరలో కంటలేదని కూడా వెళ్ళిపోతా ఉన్నాం. మేము గత వారం ఆఫీసర్లు అడిగాం కొంత నీరు ఎలా ఉంది, కొన్ని ఆక్సిజన్ ఎలా ఉంది. అంటే ఒక సంస్థ బాగోపోతే అది సరి చేయడానికి ముందుకు వచ్చి చేస్తానని చెప్పి స్వచ్ఛందంగా కోరుకుంటే మన ఆఫీసర్స్ ఇచ్చారు. పర్ఫెక్ట్గా ఉన్నాయి రెండు. మన సేపు బాగు చేయకుండా బ్రహ్మాండమైన మంచి నీరు ఉంది, బ్రహ్మాండమైన ఆక్సిజన్ ఉంది. వాళ్ళు తీసేసారి మీరు ఏదో అఫీషియల్గా ఇచ్చేసినట్టున్నారు. ఈ కాదు సార్ మేము వచ్చి చేసుకుంటాం సార్ పరిస్థితి మీకు చెప్పారు. అంటే అంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండవద్దు, 100% పర్ఫెక్ట్ తోటి ఆఫీస్ చూడడం జరిగింది. అది కాకుండా పెద్ద ఎక్సర్సైజ్ మనమే చేయగలిగితే మన పిల్లలతోనే కూడా చేయించు. ఆపర్చునిటీ గురించి, ఆపర్చునిటీ అనేది ఒకరు ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటే డెఫినెట్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. నా పరిధిలో తెలిసిన ఒక ఉద్యోగం కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక చిన్నతనం కానీ చేద్దాం అనుకుంటే అది నా దగ్గర ఉంటుంది. అలా నలుగురు చేయాలి, ఒక చిన్న క్లబ్ ఈవినింగ్ ఇలా ఇలా యంగ్ మైండ్స్ ఇలా నలుగురు చోట చేయాలి అనుకుంటే మన ఆలోచనలు షేర్ చేసుకుంటే ఆపర్చునిటీస్ కూడా షేర్ అవుతాయి. ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు ప్రతి ఏజ్ గ్రూప్లో ఎక్కడికక్కడ చేసుకుంటా వెళ్ళిన రోజు ఖచ్చితంగా అది కూడా అవుతుంది. చాలా మంచి పాయింట్స్ అన్ని తీసుకున్నారు. ఒక పక్క సెల్ ఫోన్లు, ఒక పక్క మత్తు పదార్థాలు, ఒక పక్క లెక్కలు, అనేక రకమైన అలిగేషన్స్ ఒకరిని పెట్టి ఒకరు ఒకరిని కొట్టి ఒకరు పాడైపోవడం మన అందరం కూడా చూస్తున్నది. ప్రతి ఇంట్లోనే కూడా ప్రతి విద్యార్థిని దగ్గర ఉన్న పెద్దలు, చెల్లెళ్ళు, చిన్నవాడు, పెద్దవాడు ఉన్న సమాజంలో ప్రతి వాళ్ళు కూడా దీనికి బానిస అయిపోతుంది. ఈ తరుణంలో యంగ్ మైండ్స్ అన్న సంస్థ దీన్ని ఏదో విధంగా మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేయడం సహజం. మరి భవిష్యత్తులో ఒకరోజుకి ఒకరోజు దినదిన అభివృద్ధి చెంది ఈ విషయాన్ని పబ్లిక్కి బాగా తెలిసే విధంగా చేసి మీ సేవలను అందరికీ కూడా తెలియజేసినప్పుడు ఎంతో కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఆ మార్పు యొక్క విజయం యంగ్ మైండ్స్ సంస్థ వారికి తప్పనిసరిగా చెందుతుంది. మొక్కలు నాటంలో కానీ, ఈ వైద్య సేవలో సేవలు అందించడంలో కానీ ఇన్స్పిరేషన్స్ అవరు కూడా మంచి అనుకున్నారు. భవిష్యత్తులో తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు మంచి చెట్ల ఈ సమాజాన్ని మంచి కోరే నాయకులందరూ కూడా పట్టుదలతో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విషయం కావాల్సి వచ్చినా రాజకీయంగా ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా మేము అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తామని మీ అందరికీ మరి ఒకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని, భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు మీకు ఇవ్వాలని, భగవంతుడే కాదు సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా మీకు చేయుతున్నవ్వాలని చెప్పి. బ్లడ్ డొనేషన్ క్యాంపు యంగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ తరఫుని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యంతో మరి యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అనేక మంది యువతీ యువకులు, అలాగే ఆర్మీ నుంచి, ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి వివిధ క్యాటర్లో పనిచేసినటువంటి జవాన్లు, అలాగే రైతులు మరి వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడం జరిగింది. అలాగే 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మరి యంగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ జవాన్ల్ని, అలాగే రైతుల్ని జై జవాన్ జై కిసాన్ మరి అలాగే మరి ఈ యొక్క నినాదాన్ని మేము పురస్కరించుకుని మరి ఈ రోజుని అనేక మంది జవాన్ల్ని, రైతుల్ని గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రూరల్ ఎమ్మెల్యే గారు గౌరవ పంతం నానాజీ గారు, అలాగే
మరి సిటీ ఎమ్మెల్యే గారి తనయుడైనటువంటి మా యంగ్ మైండ్స్ యూత్ ఐకాన్ అయినటువంటి వనమాడి మోహన్ వర్మ గారు, అలాగే మరి పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి గారి దంపతులు, అలాగే బోళ్ళ తెలుగుదేశం నాయకులైనటువంటి బోళ్ళ కృష్ణమోహన్ గారు, వీళ్ళ తదితరులు శేషారెడ్డి గారు, మరి ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ గారు అయినటువంటి శేషారెడ్డి గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ నల్లమిల్లి సూనా మేడం గారు, వీళ్ళందరూ వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందండి. మరి వీరందరూ కూడా మా యంగ్ మైండ్ సంస్థ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ రోజున బ్లడ్ డొనేట్ చేసినటువంటి డొనర్స్ అందరికీ కూడా యంగ్ మైండ్ సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి భవిష్యత్తులో ఈ యంగ్ మైండ్ సంస్థ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్.